بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. مثلارا సోదరులారా సోదరీమణులారా ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. దివ్య ఖురాన్ యొక్క సందేశాన్ని మనం వింటున్నాము. ప్రతిరోజు కూడా ఒక వాక్యం యొక్క వివరణ మనం ప్రతిరోజు కూడా వింటున్నాము. దైవం మనందరి వినడాన్ని సమయాన్ని వెచ్చించడాన్ని స్వీకరించుగాక, మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపించుగాక, వింటున్నటువంటి విషయాలను ఆకళింపు చేసుకుని మన జీవితంలో వీటిని అనుసరించే సద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఈరోజున ఒక చక్కటి విషయం మనం తెలుసుకుందాము. 19:36 దైవం యొక్క ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్తలో ఒక ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయన తెలియజేస్తున్నారు. క్రీస్తు యేసు మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు? రబ్బీ రబ్బకుముల్లా, ప్రజలారా మీకు నాకు దైవం ఒక్కడే, కాబట్టి ఫఅబుదు, ఆయనకు మాత్రమే మీరు ఆరాధన చెయ్యండి. హాజా సిరాత్ ముస్తఖీం, ఇదే రుజుమార్గము. ఇదేంటండి చాలా గొప్ప విషయం చెప్తున్నారు, మేము ఇప్పుడే వినలేదు. లేదండి, బైబిల్ గ్రంథంలో కూడా ఈ సందేశం అన్నది. బైబిల్ గ్రంథంలో సేమ్ ఇదే సందేశాన్ని క్రీస్తు యేసిస్తున్నారు. మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడును నా దేవుడు అయిన వాని వద్దకు నేను ఎక్కిపోతున్నాను. ఆ దేవుడు మీ దేవుడే కాదు, నా దేవుడు కూడా. ఆ తండ్రి మీ తండ్రే కాదు, నా తండ్రి కూడా. కాబట్టి సోదర మహాశులారా, గ్రంథాన్ని పరిశీలన చేసి చదివినట్లయితే సత్యం తెలుస్తుంది. ఆ సత్యంతో ప్రజలందరినీ ఏకం చేస్తాం మనం. అందరం కూడా ఒక్కటే. విశ్వ మానవ సౌభ్రాతత్వం, వసుదైక కుటుంబం మనం అందరం కూడా. మన కుటుంబ పెద్ద ఆ సృష్టి ప్రభువు, మనం అందరం పడే కుటుంబ సభ్యులము. దైవ ప్రవక్త అది చెప్పారు. దైవం ఈ విధంగా తెలియజేస్తున్నట్టు, నా కుటుంబంలో ఎవరి పట్లనైతే మీరు సద్భావన కలిగి ఉండి మంచి చేస్తారో వారికి నేను మంచి చేస్తానని చెప్పేసి. దైవ కుటుంబం మనమందరం కూడా, మనమందరం కుటుంబ సభ్యులం, మనందరం కుటుంబ పెద్ద, మన తండ్రి దైవం, సృష్టి ప్రభువు. కాబట్టి ఏ ప్రవక్త వచ్చినా ఇదే సందేశాన్ని ఇచ్చారు. క్రీస్తు యేసు కూడా ఇదే సందేశం ఇచ్చారు. సోదర మహాశులారా, సోదరీమణులారా, కాబట్టి నిజమైనటువంటి క్రీస్తును అనుసరించేవాడు చేసే పని ఏంటంటే క్రీస్తు సందేశాన్ని అనుసరించాలి. క్రీస్తును ఆరాధించడం కాదు, క్రీస్తు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించాలి, ఆయన మాటను అనుసరించాలి. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అన్నారు ఆయన. నా మాట వినండి మీరు, నన్ను ఎవరైతే పంపారో ఆ సృష్టి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయనను విశ్వసించండి అని చెప్పడం జరిగింది. అదే సందేశాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. నీకు నాకు, అంటే మీకు నాకు కూడా ప్రభు సృష్టి ప్రభు అల్లాయే, దైవమే యెహోవాయే, తండ్రే, కాబట్టి ఆయనకు మాత్రమే ఆరాధన చెయ్యండి. ఇదే సందేశాన్ని బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాము. రండి ఇస్లాంలో తెలుసుకుందాము. వాకిరుద్దావాన అనిల్హమ్దుల్లాహి పిరాల జజాకల్లాహ్.